హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీతో ఒక యాప్ గురించి మాట్లాడబోతున్నాను. అదే బినోమో హానెస్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్ ఆపిల్ అండ్ గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. ఈ యాప్ ద్వారా అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా మీ షేర్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్వెస్ట్ చేసిన షేర్లు వాటి స్టాక్ వాల్యూస్ పెరిగాయా లేవా అని గ్రాఫ్ ద్వారా ఫోర్కాస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 700 రూపీస్ తో నా షేర్స్ ని స్టార్ట్ చేశాను అనుకోండి, నా ఫోర్కాస్ట్ ఏంటంటే పెరుగుతుందని. ఎస్, ఎగ్జాక్ట్లీ నా స్టాక్ వాల్యూ పెరిగింది, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఈ విధంగా వచ్చిన డబ్బుల్ని మీరు బ్యాంక్ ద్వారా గానీ పేటిఎం ద్వారా గానీ 24 అవర్స్ లోగా విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం డిపాజిట్ వచ్చేసి 350 రూపీస్, కానీ నా ప్రోమో కోడ్ వాడితే మీ డిపాజిట్ వాల్యూ డబుల్ అవుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తే మనకి ఇమ్మీడియట్ గా 65,000 డెమో అకౌంట్ యాడ్ అవుతుంది. ఆ అమౌంట్ తో మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, అలాగే స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా బినోమో ట్రేడింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసేయండి. మరి బ్యాడ్ వైబ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నీ జీవితంలో బ్యాడ్ లక్ బట్టలు సర్దుకొని మరీ వస్తుంది. బ్యాక్ డోర్ నుంచి పారిపోవడానికి రెడీగా ఉండు. ఇంకా చెప్పేదేం లే, నీకు మిగిలేది చెప్పే. కల్లోకి నా మీను రావాలి గాని ఘోరంగా ఈ ఘోరగాడొచ్చేటి. ఈ రోజే అనుషాగ్రహ కూటమి. ఒరే, మీ మమ్మీ కడుపు మాడ, ఎక్కడి నుంచి అరుస్తున్నారు నువ్వు? పొద్దు పొద్దునే ఈ పేడ కల్లేటో నాకు. గుమ్మానికైతే అరిటాకులు కట్టారు. ఏమి లక్ష్మి, గారెలు వండేసావా? వండేశానండి. బూరలు వండానండి. పులిహార పొంగడాల జంతికలు? అవి ఇంకా అవుతున్నాయండి. ఇంకా అవుతున్నాయా? ఏంటి ఏంటి లక్ష్మి, ఈ లేట్ ఏంటి? చెప్పాను కదా అన్ని టైం కావాలని. బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోతుంది. ఇన్ని ఐటమ్స్ ఎందుకు నాన్నగారు? కొత్తగా క్యాటరింగ్ ఏమైనా ఒప్పుకున్నారా? కోడితే మొక్క మూకిల్లోకి వెళ్ళిపోద్ది దరిద్ర పెదవాళ్ళు. ఏంటి ఏంటి ఆ జంతుకు లేడు ఏంటి ఇలాగ అంటున్నావు? ఇలాగి నా అత్తను బాగానే వేస్తున్నారు, అదే చేత్తో అరిసెలు పొంగడాలు కూడా వేసేయండి. నాన్నగారు, ఏంటి ఏంటి మీ ఆత్రం ఏంటి? మూకిట్లో ముగ్గులేస్తున్నారు. ఇది ఆత్రం కాదురా, ఎన్నో నెలల తర్వాత నా కూతురిని చూడబోతున్నానన్న ఆనందం. నేనైతే రోజు కనపడతా, ఎప్పుడైనా నా గురించి ఎంత ఆనంద పడ్డారా? నిన్ను చూస్తే అవమానాలే గానీ ఆనందాలు ఎందుకుంటారా? అంతేలేండి నాన్నగారు, కూతురు వస్తుందనే సరికి కొడుకు లోకమైపోతున్నాడు. ఏడుసోలే ఎదవకాన, ఎప్పుడు నా బంగారు తల్లి మీద పడే ఆటమే. అదేమో బంగారు తల్లిని, నేనేమో ఇత్తడి పల్లెని. ఒరే నాన్న, ఇత్తడి పళ్ళ మన సీన్ లేదురా నీకు, జస్ట్ అరిటాక్వి. అయినా ఏంటి నాన్నగారు, కూతురు కూతురును జాతర చేస్తున్నారు, ఎప్పుడైనా ఉపయోగపడే పని ఒకటైనా చేసిందా మీకు? రోజు కిరాణా కొట్టుకెళ్ళి సామాన్లు తెచ్చేది ఎవరు? కొడుకు. మొన్న మీ గాలాడకపోతే మార్కెట్కి వెళ్ళి ఇసిన కర్రలు తెచ్చింది ఎవరు? కొడుకు. గుళ్ళో ఫ్రీ ప్రసాదాల కోసం లైన్లో నిలబడేది ఎవరు? కొడుకు. మీ బెల్ట దెబ్బలు ఎప్పటి నుంచో భరెత్తింది ఎవరు? ఈ కొడుకు. ప్రతిసారి నాకు బొక్కెట్టేది ఎవడు? ఈ కొడుకు. చిచ్చి నాన్నగారు, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సగం జీవితం కన్ఫ్యూజన్ లోనే బతికేవాడివి, కొత్తగా ఏం కన్ఫ్యూజ్ చేయాలరా నిన్ను? ఇప్పుడు అసలు నిజాలు మాట్లాడుకుందాం. చదువులో ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చేది ఎవరు? కూతురు. పనికి మాల పనులు చేయకుండా పేరు తెచ్చే పని చేసేది ఎవరు? కూతురు. తల్లిదండ్రుల మాటకి ఎదురించకుండా విలువ ఇచ్చేది ఎవరు? ఇంకెవరు, అది కూడా మీ కూతురే. చూసావా లైన్ లోకి వచ్చావు. మరీ అంత స్వార్థంగా ఉండకండి నాన్నగారు, లావైపోతారు. కూతురు కన్నా కొడుకే గొప్ప, అందుకే కంటే కొడుకునే కానాలి అంటారు. అది కూతురు కదరా. నువ్వు ఊరుకో అమ్మా, తుత్తుత్తు అంటావు. సపోర్ట్ చేయడానికి రావు గాని పొల్లడ్డానికి మాత్రం వచ్చేస్తావు. నీ జంతుకులే నువ్వు వేసుకో. ఉడుకుపోయిన చాలే గాని అను వచ్చే టైం అయింది, బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకురా. అదేమన్నా బియ్యం బస్తా ఏంటండి, వెళ్ళి తీసుకురావడానికి 10 రూపాయలు ఇస్తే ఆటో వాడే దింపుతాడు. నేను వెళ్ళను. నువ్వు వెళ్ళకపోతే నేను నీకు దింపుతా. ఇదిగో నా బండి అట్టుకెళ్ళి చెల్లిని తీసుకురా. ఇచ్చారండి రాయల్ ఎన్ఫీల్డ్ కీస్. బండి ఇచ్చాను కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టేకు, పార్కింగ్ స్టాండ్ లోనే పెట్టు. అలాగే 5 రూపాయలు అడిగితే ఇచ్చేకు, 5 నిమిషాల్లో వస్తానని మేనేజ్ చేయి. అలాగేలేండి. ఏంటో ఈ మధ్య మరీ పనుల్లా ట్రీట్ చేస్తున్నారు, అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. అలా రక్కేకు, ఏం కావాలో చెప్పు. బాత్రూమ్ కి తీసుకెళ్ళాలా? బ్యాక్ ఏం కడగక్కర్లా? చా, డ్రైవర్నే అనుకున్నాను, ఆఖరి క్లీనర్ ను కూడా చేశారు. ఈసారికి నువ్వే కానిచ్చే బేబమ్మా, నేను బండి వేసుకుని బస్ స్టాండ్ కి వెళ్ళాలి. ఇవన్నీ పనులు కాదురా. ఈ బస్ ఏట్రా బాబు, ఇంకా రాదు. నేనేమో ఊరికి ముందే పంపేశాడు. బాబయ్యా బాబయ్యా. ఏటి, నేను నీకు బాబాయినా? బాబాయ్ కాదు బాబయ్యా, బాబయ్యా. వరసలు కలపకుండా మ్యాటర్ ఏటో చెప్పు. కొంచెం ధర్మం చేయండి బాబయ్యా. ధర్మాలు న్యాయాలు చేయడానికి నేనేం కోర్టులో జడ్జిని కాదు. ధర్మం అంటే బిచ్చం బాబయ్యా. చిల్లర లేదు, పక్కేలే. నోటైనా పర్లేదు బాబయ్యా. నా దగ్గర నోట్లు కూడా లేవు. మరి ఇంకెందుకు బాబయ్యా?
నాతో పాటు వచ్చండి, ఇద్దరం కలిసి ఆడుకుందాం. ఒక్కటి ఇచ్చానంటే ముఖం బొచ్చులో అయిపోద్ది. ఎక్స్క్యూజ్ మీ సార్, వన్ సెక్. ఏట్రా, ఈ మధ్య అడుగు కూడా ఇంగ్లీష్ లో కూడా మొదలెట్టారా? అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది వినండి సార్. నేను మా నాన్న మాటలు విన్నాను, నీ మాట ఎందుకు వినాలి? నేను చెప్పేది వింటే మీకు చాలా బెనిఫిట్ వస్తుంది సార్. బెనిఫిటా? అయితే చెప్పు సార్. మీ మధ్యం చూస్తూ ఉంటే సార్, బుడ్డగల బ్రెయిన్ మూసి నదిలో మురుగుంటలా తయారయ్యాయి సార్. మా డిక్షనరీ చదివినట్టయితే గనక నిమ్మకాయ ఉప్పు మరియు చార్కోల్ వేస్తూ ఉన్నట్టు ఫ్రెష్ గా తలతల ఆడిపోతాయి సార్. ఒక్కసారి చదవడం మొదలు పెడితే బ్రెయిన్ లో మెటాక్సిన్, ఫటాక్సిన్, కిరోసిన్ వంటి ఎన్నో కెమికల్స్ రిలీజ్ అయ్యి చిన్నప్పుడు చదివిన ఏబిసిడీలు కూడా గుర్తొచ్చేస్తాయి సార్. ఇందులో ఒక్క పేజ్ చదివినా మీకు 100 పేజీలు చదివిన ఫీలింగ్ వస్తుంది సార్. రెండో పేజ్ చదివేసరికి మీకు చుక్కలు కనిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఎక్కడా కానీ విని చూడని ఎన్నో అద్భుతమైన పదాలు మా డిక్షనరీలో ఉంటాయి సార్. ఒక్క డిక్షనరీ తీసుకోండి సార్ ప్లీజ్ సార్. నాకు నా పుస్తకాలు చదవడానికి బతకం, మళ్ళీ డిక్షనరీ కొనుక్కుని నన్ను ఏం చేయమంటా సార్? 1+1 ఆఫర్ కూడా ఉంది సార్, ప్లీజ్ సార్ తీసుకోండి సార్. ఒక్కటే వద్దనుకుంటే మళ్ళీ ఇంకోటి ఎందుకు రా బాబు, ఫ్రీగా ఇస్తా అంటే తీసుకుంటా సార్. ఫ్రీగా ఇస్తే నా జాబ్ పోతుంది సార్. ఇంకొక నిమిషం ఎక్కడ ఉన్నావంటే నీ ప్రాణం కూడా పోద్ది. ఓ వెళ్ళిపో. హైదరాబాద్ లో ఎలవలందరూ నాకే తగులుతారు. ఏటో వీళ్ళకి ఏమైంది, ఎలా పరిగెడేస్తున్నారు? అంకుల్ ఏమైంది అక్కడ? ఇప్పుడే బస్సు దిగిన అమ్మాయి మీద ఎవరో రౌడీమో కేకమే అలరి చేస్తున్నారండి బాబు. బస్సు దిగిన అమ్మాయా? కొంపతీసి అనువు కాదు కదా. ఒరే రౌడీస్, ఇంకా శ్మశానానికి రా మీ బాడీస్, వస్తున్నాను ఆగండి రా. అనుషతనే తమాషాలా, మటాష్ అయిపోతారు. ఒసే ఒసే ఒసే, ఆ ఫైట్లేంటి, ఫీట్లేంటి? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? నేనేమనుకోలేదు, వాళ్ళే నా గురించి తప్పుగా అన్నారు, అందుకే 4 ఇచ్చా. అంటే మాత్రం ఏ నాన్నకో నాకో ఫోన్ చేయాలి గానీ నువ్వే డైరెక్ట్ యాక్షన్ లో దిగిపోతావా? ఆడపిల్ల అంటే ఒకరి మీద డిపెండ్ అయ్యేలా కాదు, ఎదురొచ్చిన వాళ్ళని బెండి తీసేలా ఉండాలి. నువ్వు ఆడపిల్లవ కాదే బాబు, ఆడపులివి. అది నాకు తెలుసులే గానీ, లగేజ్ పట్టుకురా ఇంటికి వెళ్దాం. నిన్ను రిసీవ్ చేసుకోవడం ఎక్కువ, మళ్ళీ నీ లగేజ్లు మొయ్యాలేటి. అనుషతనే తమాషాలా, చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో. సరే మొత్తంలే. ఒసే అను, ఇందాక అడిగి ఏదో సెంటు కొట్టావు కదా, అది నాకు కూడా కొంచెం కొట్టవే. నువ్వు ఇంకా ఏం మారలేదురా, అది సెంట్ కాదు పెప్పర్ స్ప్రే, కొట్టమంటావా ఏంటి? అమ్మో వద్దులే, పది ఇంటికి పోదాం. ఈ బండిని మార్చేయండి నాన్న అంటే ఎండరు. ఇప్పుడు ఏమైనా స్టార్ట్ అవ్వమంటే స్టార్ట్ అవ్వదు. ఒరే మాలోకం, అది స్టార్ట్ అవ్వమంటే స్టార్ట్ అవ్వదురా, ఇలా కీ తిప్పితే స్టార్ట్ అవుద్ది. తప్పకే. ఇంతకీ నీ చదువేలా నడుస్తుందిరా? మొన్నే యాక్సిడెంట్ అయ్యి పాపం రెండు కాళ్ళు పోయాయే, ఇప్పుడు దేకుతుంది. ఇంతకీ నీ చదువేలా నడుతుంది? నాది నడవదురా, ఎప్పుడు పరిగెడుతూనే ఉంటది. కాస్త చూసుకుని పరిగెట్టు, పడితే పళ్ళు రాలిపోగలవు. అనుషతనే తమాషాలా, ఏ దిశ? అబ్బా ఇంత గట్టి కొట్టావంటే హాస్టల్ ఫుడ్ అంతా నువ్వే తినేతనవా? పంచ్ ఫుడ్ లో కాదురా, నా బ్లడ్ లో ఉంది. గాడిది గుడ్డులో ఏం లేదు, అయినా స్పీడ్ ఏటా బాబు, ఇంటికి వెళ్ళేలోపు తెల్లారిపోయేలా ఉంది, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళు. అమ్మో ఇంత ఫాస్ట్ గానా? ఏ భయమా? కాదు బాధ్యత, నాన్నగారు ఇంతకు మించి స్పీడ్ గా వెళ్ళొద్దన్నారు. ఏ యాక్సిడెంట్లు అవుతాయనా? కాదు పెట్రోల్ అయిపోద్దని. అబ్బా నాన్నకు మించిన కూతురు జగన్నాథం జిరాక్స్ కాపీ, అందుకే నువ్వు అంటే అంత గింజేసుకుంటున్నాడు ఆయన. I am dad's little princess. బాబు గట్టి కొట్టాలమ్మా, మా చిట్టి తల్లి వచ్చే టైం అయింది, సౌండ్ బస్ స్టాండ్ దాకా వినపడాలి. నాన్నగారు దీని గురించి బ్యాండ్ వేలం పెట్టారా? హాయ్ డాడీ. వసే డాడీ చిట్టి తల్లి. బేబమ్మా నువ్వు స్టిల్ బ్యాటింగ్? ఒక బ్యాటింగ్ ఏంటే, బౌలింగ్ ఫీల్డింగ్ కూడా. రావమ్మా మహాలక్ష్మి రావమ్మా, నీకు వేలా ఈ ఇల్లు కొలువుందు గాని. రావమ్మా ఇలా
అలా పిలిస్తే నేనే కాదు కాకులు కూడా రావు. ఈ అటకారంలో కూడా నీకు బీభం పోలికలు వచ్చాయి. అయినా ఏంటే తల్లి ఇలా చిక్కుపోయావు, ఏం తినట్లేదా? లేదమ్మా, బాగానే తింటున్నాను. ఏంటే పిల్లల్ని బయట ఉంచి మాట్లాడేస్తారా? లోపల పదండి, లోపల పదండి. అవును, ఇంతకీ మన కోతిగాడేడి. కూతురు వచ్చిన ఆనందంలో పడి కన్న కొడుకు ఎగిరి కుప్ప తొట్లో పడ్డా. పట్టించుకోని కసాయి తండ్రి మరియు అతని కుటుంబం. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. అవును డాడీ, గుమ్మానికి అరిటాకులు కట్టారేంటి? మామూలు ప్రేమ ఉంటే మావడాకులే కడతారమ్మా, కానీ నీ మీద నాకు అంతులేనంత ప్రేమ ఉంది, అందుకే అరిటాకులు కట్టా. మీరు చాలా గ్రేట్ డాడీ. థాంక్ యూ తల్లి. డాడీ ఒకటి మర్చిపోయా, బ్లెస్ మీ డాడీ. చాలేమ్మా, ఇంకలేగు, మోకాలు నిప్పెడతాయి. ఏంటి సడన్ గా కుళ్ళు కంపు వస్తుంది? వస్తుంది కుళ్ళు కంపు కాదు, మీ కొడుకు. అందుకే రోజు స్నానం చేసి ఆడవరా అనేది. నువ్వు నీ ఏదో కంపును. ఈ కంపు స్నానం చేయకొచ్చింది కాదు నాన్నగారు, మీ కూతురు చేసిన ఘనకార్యం వల్ల వచ్చింది. మిమ్మల్ని చూసిన ఓవర్ ఎక్సైట్మెంట్ లో అది ఫ్రంట్ బ్రేక్ కొడితే నేను ఎగిరి వెళ్ళి చెత్త కుప్పలో పడ్డాను. పోన్లేరా, చేరాల్సిన చోటుగా చేరు. నా కూతురు ఎప్పుడు కరెక్ట్ పనిలే చేస్తుంది. ముందు స్నానం చేయన్నయ్య, వాసన తట్టుకోలేకపోతున్నావు. నేను కూడా నీ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. చూడండి డాడీ ఎలా అంటున్నాడో. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వేం బాధపడకు తల్లి, ఆడు బెండు తీసే బాధ్యత నాది. నా బతికేంట్రా బాబు, ఈ గోరా గారు చెప్పిన దానికన్నా ఘోరంగా తయారైంది. గోరా వచ్చాడు. ఏంటి మను ఫుల్ చిల్ అవుతున్నట్టున్నావు? ఒరే వల్ఫా, ఇక్కడ నా బతుకు చిల్లడిపోతుంటే బాగా చిల్లవుతున్నావా అంటావా? అయినా అదేం దైత్ర కొట్టినోర్రు, అది హైదరాబాద్వా, అన్నయ్య అన్ని జరిగిపోతున్నాయి. ఒరే సైకో యదవా, ఇక్కడ నేను ఏడుతుంటే అలా నవ్వుతావేంట్రా? దీనంతటికి ఒకటే సొల్యూషన్ రా మను. ఏంటది? ఒక నాలుగు రోజులు ఓపికి పట్టు, ఆ తర్వాత అది వెళ్ళిపోద్దా? లేదు, అలవాటైపోద్ది. ఏంటి ఎక్కడ ఉన్నాయి నాన్నగారు? ఇది వచ్చిందని చెప్పి ఇంటికి పెయింట్లు కూడా ఏం చేస్తున్నారా? లేదురా. ఏ మరి నా గదిలో సామాన్లు ఎట్టి బయటెట్టారు? ఇక నుంచి నీ సామాన్లే కాదురా, నువ్వు కూడా బయట ఉండాలి. మరి నా గది అనుకి, మరి నేను ఈ హాల్లోకి. నాన్నగారు ఇది అన్యాయం అండి, అది నా గది, కావాలంటే దాన్నే హాల్లో ఉండమనండి. ఒరే అది ఆడపిల్లరా? నేను మగపిల్లనండి, చిచ్చి మగపిల్లనండి, నాకు రూమ్ కావాలండి. ఇంగోరా, హోల్ హాల్ అంతా నీకే, ఏం ఓలపడి దొల్తావో నీ ఇష్టం. నాన్నగారు ఇక్కడ అంత కంఫర్ట్ గా ఉండదండి. ఓకే ఓ పని చేద్దాం, ఇక్కడ కంఫర్ట్ గా లేదనుకో కిచెన్ లో దూరు, పోను అక్కడ అలాగే ఉందనుకో అటకెక్కే. ఇప్పుడు చూడు నీకు రూమే లేకుండా పోయింది. డాడీ రూమ్ లో బట్టలన్నీ సర్దేసుకున్నాను. లోపల చల్లగానే ఉంది కదమ్మా, లేకపోతే ఏసీ ఏమైనా పెట్టిద్దామా? ఏసీ ఎందుకు డాడీ, డబ్బులు వేస్ట్, ఫ్యాన్ ఉందిగా, అడ్జస్ట్ అయిపోతాలే. అది నువ్వు నా కూతురు తల్లి, కానీ కొంతమంది ఉంటారు ఎప్పుడు నా జేబుకి చిల్లాడదామా అని చూస్తా ఉంటారు. సర్లేమ్మా నువ్వు రెస్ట్ తీసుకో, ఏదవుతా ఎందుకు? హే బ్రో, ఏంటి ఫేస్ అలా మాడిపోయింది? నువ్వు వచ్చాక ఫేటే మారిపోయింది, ఇంకా ఫేస్ ఎంతలే. ఇది జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హే మేరీ బాయ్. నాకు హిందీ రాదని ఏది పడితే తిడత ఊరుకుంటాను అనుకున్నావే? మరేం చేస్తావురా? ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, నా రోజు వచ్చినప్పుడు చెప్తానా నీ సంగతి. మొత్తానికి నువ్వు కుక్కమని ఒప్పుకున్నావురా? ఒసే అను. ఒరే మను, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇక్కడ పోరా పక్కోడి, ఇక నుంచి ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయే కాదు, మిడిల్ క్లాస్ అమ్మాయి కూడా. ఒరే సంతోషు కొట్రా డప్పు. ఒరే హరీష్ నువ్వు వెయ్యరా టైటిల్.